ప్రభుత్వ ఉద్యోగులకి కొత్తగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి సంచలన నియం ప్రకటించిన సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు భారీ శుభవార్తలు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోను లైక్ చేసి మీతో వీడియోను అయితే షేర్ చేయండి బదిలీల ఉత్తర్వులకు జారీకి రంగం అయితే సిద్ధమైందండి వైద్య ఆరోగ్య శాఖల వైద్యులు మరియు ఇతర ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులు జారీకి రంగం అయితే సిద్ధమైంది ఇప్పటికే స్వీకరించిన ఆప్షన్ల ప్రకారంగా ప్రాధాన్యత క్రమంలో పోస్టింగ్లు అయితే ఇవ్వబోతున్నారు బోధనా ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లకు తొలిత బదిలీ పోస్టింగ్ ఉత్తర్వులు ఇస్తామన్నారు అయితే ప్రమోషన్స్కి సైతం పరిశీలన జరిపి అనంతరం ప్రొబ కు జారీ చేస్తామన్నారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో పనిచేసే హాస్పిటల్స్లో పనిచేసే వైద్యులు ఇతర సిబ్బందికి బదిలీ ఉత్తర్వులను బుధవారం నుంచి ఇస్తామని డైరెక్టర్ హైమావతి తెలిపారు అయితే జూలై ముప్పై ఒకటి వరకు కూడా మెడికల్ రియంబర్స్మెంట్ పొడిగి పొడిగింపు అని చెప్పి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ వైద్య బిల్లుల తిరిగి చెల్లింపు పథకాన్ని మరోసారి ఈ ఏడాది జూలై ముప్పై తేదీ వరకు కూడా పొడిగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ పథకం కొనసాగింపు గడువు గత జూలై ముప్పై ఒకటో తేదీతో ముగిసింది ఇదే చివరి అవకాశం అని ఉత్తర్వుల్లో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర పేర్కొన్నారు ఇప్పటివరకు మెడికల్ రీయంబర్స్మెంట్ పథకం కొనసాగింపు ఉత్తర్వులు రానందున బిల్లుల చెల్లింపుల్లో ప్రతిష్టమన నెలకొంది ఈ ఉత్తర్వుల జారీకి అనుగుణంగా పరిశీలనలో ఉన్న బిల్లులని వెంటనే చెల్లింపుల నిమిత్తం ఆయా శాఖల అధికారులకు పంపుతామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు అయితే తెలపడం జరిగింది సో విధంగా బదిలీలకు కానివ్వండి అలాగే మెడికల్ బిల్స్ రియంబర్స్మెంట్కి సంబంధించి వీటిని పొడిగించడం జరిగింది సో ఇదండి వాటి పిఆర్సీకి సంబంధించి అప్డేట్స్ థ్యాంక్ యూ